తిరుమలలో పోలీసులు హై అలర్ట్ ను విధించారు. తిరుమల కొండపై ఉగ్రవాదులు ఉన్నట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇద్దరు ఉగ్రవాదులు తిరుమల కొండపై ఉన్నట్లుగా ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్ కదా, సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ హేమవిందు. అంటే ఇప్పుడు తిరుమలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులైతే అనధికారికంగా అయితే తిరుమల టిటిడి సంబంధించిన వెబ్సైట్ కి అయితే ఒక మెయిల్ అయితే పంపించారు. అది కూడా ఉగ్రవాదులు తిరుమలలో సంచరిస్తున్నారు. ఈ మాడ విధులకు సంబంధించి మాడ విధుల్లో ఒక ఇద్దరు అయితే అనుమానితంగా తిరుగుతున్నారు. మేము అంటే వాళ్ళ డిమాండ్స్ అయితే చెప్పట్లేదు, కానీ ఒక మెయిల్ అయితే మాత్రం టిటిడికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఆఫీసర్లకి అయితే ఒక మెయిల్ అయితే పంపించారు. దీనికి సంబంధించి ఈ మెయిల్ అందంగానే ఈ టిటిడికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఆఫీసర్లు మొత్తం అలర్ట్ అయ్యి అయితే ఇటు పక్క తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి చెక్ పాయింట్ అయితే కట్టుదిట్టంగా అయితే భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి నాలుగు మాడ వీధుల్లో అయితే మాత్రం బాంబు స్క్వాడ్ తో పాటుగా ఈ ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారిని అయితే పట్టుకునే దానికైతే ఆ తిరుమల అయితే ఇప్పటి వరకు అయితే భద్రతా చర్యలు అయితే ఇప్పటికే ఆల్రెడీ. నరేష్, ఇప్పుడు టిడిడి అధికారులకి వచ్చిన ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అడ్రస్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఇది ఫేక్ న్యూస్ గా అనుకోవచ్చా, నిజంగానే మాడ వీధిలో ఉగ్రవాదులు తిరుగుతున్నారా, ఆ విధంగా అంటే పోలీసులు ఆ దిశగా ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా? అంటే ఇది ఒక మెయిల్ వచ్చి టిటిడి విజిలెన్స్ అధికారులకి మాత్రమే ఒక మెయిల్ వచ్చింది అనేసి కూడా విజిలెన్స్ అధికారులు అయితే చెప్పారు. ఇది ఇప్పటి వరకు అయితే పోలీసులకు కానీ అలాగే ఏ ఇంటెలిజెన్స్ కానీ లేకుండా డైరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఆఫీసర్లకు మాత్రం ఒక మెయిల్ రావడం, అది కూడా తిరుమలలో అంటే తిరుపతి నుంచి అలిపిరిగా మీదుగా వెళ్ళడానికి ఇక్కడ కూడా ఎలాంటి ప్రూఫ్లు లేకుండా డైరెక్ట్ గా తిరుమలలో మాడ వీధుల్లో సంచరిస్తున్నాం అనే విధంగా ఒక మెయిల్ అయితే టిటిడి విజిలెన్స్ ఆఫీసర్ కి అయితే డైరెక్ట్ గా మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈ మెయిల్ అయితే ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే అఘాయితులు ఎవరున్నారో అనేది కూడా ఇప్పుడు సీసీ కెమెరాల్లో పరిశీలిస్తూ ఈ ఇప్పుడు ఆలయంకి చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు మాడ వీధుల్లో కూడా ఇప్పటికీ టిటిడి విజిలెన్స్ అలాగే ఆక్టోపస్ కూడా పెద్ద ఎత్తున అయితే చర్యలు అయితే చేపట్టింది. అంటే ఆ మెయిల్ ఇప్పుడు వరకు వచ్చింది ఫేకా లేకపోతే కాదా అనేది సమాచారం అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియట్లేదు. అంటే డైరెక్ట్ గా టిటిడి విజిలెన్స్ కు వచ్చిన మెయిల్ కాబట్టి వాళ్ళు ఇప్పటికైతే దీనిపైన అయితే చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అంటే నరేష్, ఇప్పటికే అంటే తిరుపతిలో కూడా అంటే ఎక్కువ హై అలర్ట్ ఉంటుంది, ప్రతిదీ కూడా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి, ప్రతిదీ చెక్ చేస్తూ కూడా తనిఖీలు క్షుణ్ణంగా చేసిన తర్వాత అంటే భక్తులందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో కూడా అంటే అక్కడ సీసీ కెమెరాలో కూడా విజువల్స్ లో కూడా అంతా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తిరుమలలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అంటే ఇప్పుడు తిరుమలలో భక్తులకి తిరుపతి దర్శనానికి ఇస్తున్నారా? అంటే ఏమైంది, ఇప్పటికైతే మనం ఇప్పటికే ఒక రెండు నిమిషాల ముందే అలిపిరికి సంబంధించి ఏవిఎస్ఓతో మాట్లాడడం జరిగింది. అలిపిరి ఏవిఎస్ఓ అయితే ఈ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి ఆంక్షలు అయితే లేవు, మనకైతే ఎలాంటి అంటే తిరుమల నుంచి మనకి ఎలాంటి మాత్రం మనకి అందలేదు. డైరెక్ట్ గా ఈ మెయిల్ మాత్రం తిరుమలకి సంబంధించినటువంటి ఆఫీసియల్ కు మాత్రమే వచ్చింది, ఇంటెలిజెన్స్ కూడా రాలేదు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాలేదు, డైరెక్ట్ టిటిడికి సంబంధించి తిరుమలకి మాత్రమే వచ్చింది. కాబట్టి తిరుమలలో మాత్రం అలర్ట్ చేశారు. అలిపిరికి సంబంధించి మాత్రం యథావిధిగా వాహనాలు అయితే పంపిస్తాము, ఇక్కడైతే ఎలాంటి అలర్ట్ లేదు. కాకపోతే తిరుమలకు మాత్రమే ఈ మెయిల్ వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు తిరుమలకి చేరుకున్నారు, ఈ ఉగ్రవాదులు అయితే తిరుమలలో ఉన్నారు అనేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. దానివల్ల తిరుమలలో మాత్రం హై అలర్ట్ అయితే ప్రకటించారు. అలాగే ఆక్టోపస్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ పోలీసులతో పాటుగా ఈ విజిలెన్స్ అధికారులు అయితే ఎక్కువ మొత్తంలో కూడా ఈ మాడ వీధుల్లో అయితే సంచరిస్తూ అలాగే బాంబ్ స్క్వాడ్తో పాటుగా ఈ ఉగ్రవాదులను పట్టుకునే దిశగానే ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆ మెసేజ్ ఎవరు పంపించారు, దేనికి పంపించారు అనే కోణంలో అయితే ఇంటెలిజెన్స్ అయితే ఇప్పుడు వరకు అయితే దానిపైన చర్యలు చేస్తుంది. ఇప్పటికైతే అంటే సడన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి డైరెక్ట్ గా విజిలెన్స్ అధికారులకి మెయిల్ పెట్టడానికి
ఎలా ఏం కారణం ఉంది, ఏం చేత వీళ్ళు ఈ మెసేజ్ పంపించారు అనే కోణంలో మాత్రం ఎంక్వైరీ చేపట్టారు. అంటే నరేష్, అంటే ఇప్పటి వరకు ఉన్న మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఒక అనధికారిక వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. అంటే ఆ కోణంలో పోలీసులు అంటే ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఈ మెయిల్ రావడం జరిగింది, అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే ఎక్కడెక్కడ చెకింగ్ పాయింట్స్ ని పెట్టడం జరిగింది, ఏమైనా ఫేక్ మెయిల్ అనుకోవచ్చా, అంటే వాళ్ళ ఐపీ అడ్రస్ లేదంటే ట్రేస్ అవుట్ చేశారా? అంటే ఈ మెసేజ్ మాత్రం డైరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి విజిలెన్స్ అధికారికి మాత్రం 10 గంటలకు వచ్చినట్టుగానే తెలుస్తుంది. అది కూడా సడన్ గా, అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా డైరెక్ట్ గా మెసేజ్ రావడంతో పాటుగా తిరుమల మాత్రం అలర్ట్ చేసి దాన్ని మాత్రమే తిరుమలని మాత్రం అలర్ట్ చేశారు. దాంతో పాటుగా ఈ విజిలెన్స్ అధికారులకు వచ్చిన ఈ మెసేజ్ చూడంగానే ఇమ్మీడియట్లీ గా ఇక్కడ ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే అలర్ట్ చేశారు, అలాగే ఆక్టోపస్ అయితే అలర్ట్ చేశారు. అంటే ఇదివరకు అయితే ఎలాంటి సమాచారం లేనందువలన అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఇప్పుడు వరకైతే సడన్ గా ఈ మెసేజ్ చూడంగానే ఈ భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది అయినా కలుగుతుందా, లేకపోతే మాడవీధులకు సంబంధించి ఇంకా అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఎవరైనా అనుమానితులుగా ఉన్నారా, లేదా అలిపిరి నుంచి ఎవరైనా ఈ కింద నుంచి వెళ్ళారా అనే కోణంలో అయితే చూస్తున్నారు. ఈ మెసేజ్ ఫేకా కాదా అనేది మాత్రం చూస్తా. అంటే రైట్ అంటే నరేష్, మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఒక ఆకతాయి పెట్టిన ఒక మెయిల్ గానే దీన్ని భావిస్తున్నా, అయినా కూడా తనిఖీలు అన్ని కూడా క్షుణ్ణంగా చేస్తున్నాం, ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నామని కూడా ఎస్పీ వెల్లడించినట్టుగా తెలుస్తోంది నరేష్. అంటే ఇప్పుడు తిరుపతి సంబంధించి ఈ మెయిల్ తో పాటుగా ఒక తిరుపతే కాదు తిరుమల విజిలెన్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగ కేంద్రం సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ అలాగే ఆక్టోపస్ కూడా ఇవి మొత్తం అనేది అంటే ప్రపంచం ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఎలాంటి చిన్న విషయానికి కూడా చోటు ఇవ్వరు టిటిడిపి దేవస్థానం. అలాంటి టిటిడి దేవస్థానం సంబంధించి ఉగ్రవాదుల కలకం అనేది ఒక సంచలనంగా రేపుతుంది. అలాంటి ఒక మెయిల్ చూడంగానే అంటే భక్తులకి అనుకూలంగా ఈ విజిలెన్స్ అయితే పనిచేస్తుంది. ఈ విజిలెన్స్ అధికారులు కూడా ఈ మెయిల్ చూడంగానే ఫస్ట్ ఈ భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మాడవీధులను అయితే మాత్రం అలర్ట్ చేశారు. దాని తర్వాత నుంచి అంటే అలిపిరి నుంచే తిరుమలకి వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే ఈ అలిపిరి నుంచి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు, అలాంటి అనుమానితులు ఎవరు లేదని కూడా అలిపిరి ఏవిఎస్ఓ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎస్పీ కూడా ఇమీడియట్లీగా అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి తన అంటే పోలీస్ ఏపీ పోలీసులను కూడా తిరుమలలో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ ను కూడా అక్కడ పంపించి ఎలాంటి చర్యలు అయితే చేపడుతున్నారో, అసలు ఎవరు మేలు చేశారు, ఎలా ఎందుకు చేశారు అనే కోణంలో కూడా ఇప్పటికి చేస్తున్న పరిస్థితి. అంతకు ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అయితే అలర్ట్ అయ్యి విజిలెన్స్ అధికారులతో పాటు అంటే నరేష్ జనరల్ గా కూడా అంటే అలిపిరి దగ్గర మనం చూసినట్టే తిరుపతి వెళ్లే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇది ఒక ఇది ఎదురవుతూనే ఉంటుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం గానీ అక్కడ బస్సులన్నీ ఆపి కూడా అక్కడ మొత్తం అంతా లగేజ్ అంతా దించి మళ్ళీ ఒక స్కానింగ్ అంతా చేసి మళ్ళీ బస్సులు ఎక్కడం గానీ మొత్తం ప్రతిదీ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి దగ్గర చెకింగ్ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి చెకింగ్ పాయింట్స్ దాటుకొని ఇలా ఇద్దరు మనుషులు అక్కడ బాట వీధిలో తిరుగుతున్నారనే న్యూస్ అనేది బయటకు ఎలా స్ప్రెడ్ అయింది? అంటే ఇప్పుడు వరకైతే ఇప్పుడు సంబంధించిన ఏదైతే ఎస్పీ గారు చెప్పినట్టయితే ఒక ఆకతాయిగా ఈ మెసేజ్లు పెట్టి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం అనే దాన్ని దెబ్బతీసే విధంగానే ఇలా చేశారు అనేసి కూడా ఆరోపణలు అయితే ఇప్పుడు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే దాదాపుగా అలిపిరి నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం చాలా చాలా పకడ్బందీగా చర్యలు అయితే చేపడతారు. ఇక్కడ నుంచి తీసుకోపోవడం అయితే దాదాపుగా అయితే కుదరని పని. ఒకవేళ అలా కుదిరింది అంటే మాత్రం వాళ్ళు పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు, 100% వీళ్ళు ఉగ్రవాదులు అనేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వీళ్ళు చేసిన ఈ చిన్నపాటి తప్పిదానికి మాత్రం తిరుమల ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి భక్తులతో పాటుగా శ్రీవారి ఆలయం మొత్తం కూడా ఈ ఆక్టోపస్ అలాగే విజిలెన్స్ అధికారులు అలాగే పోలీసులు కూడా మోహరించి మొత్తం కూడా ఇప్పుడు ఈ చిన్నపాటి మెయిల్కి మాత్రం ఈ ఆలయం మొత్తం చుట్టూ పరిసర ప్రాంతం దాదాపుగా 7 కిలోమీటర్ల వరకు కూడా హై అలర్ట్ డిక్లేర్ చేసి మొత్తం కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి చేసే పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే చేరుకుంది. ఇప్పుడు దాదాపుగా అయితే ఇప్పటికి అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ అయితే ఈ మెయిల్ సంబంధించి అంటే ఇమీడియట్లీ అంటే ఇప్పుడు వరకు అయితే దాదాపుగా 3/4 గంట అంటే 45 మినిట్స్ ముందుగా చేసినటువంటి ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు,
దేని ప్రతిఫలం కోసం ఈ మెయిల్ చేశారు, అది కూడా తిరుమలని ఎందుకు టార్గెట్ చేశారు, ఇక మీదటి నుంచి ఏమైనా తిరుమలకి ఏమైనా థ్రెట్ ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడైతే విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు అయితే భక్తులకైతే ఎలాంటి అంటే ఇప్పటి వరకు భక్తులకి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం చేసే విధంగానే ఎప్పుడు కూడా టీటీడీ అయితే ముందుంటుంది. అలాగే ఇప్పుడు కూడా టీటీడీ ముందుకొచ్చి విజిలెన్స్ అధికారులే ముందుగా మాడవీధుల్లో అందరినీ మోహరించి ప్రతి ఒక్కరిని మాడవీధుల్లో తిరుగుతున్నటువంటి భక్తుల్ని కానీ అలాగే స్థానికులు కానీ అర్చకులను కానీ మొత్తం కూడా అలర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఐడి ప్రూఫ్లు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే విధంగా అయితే క్షుణ్ణంగా పరిశీలించి మరీ మాడవీధుల్లో అయితే చూస్తున్న పరిస్థితి. కాకపోతే దానికన్నా ముందుగా అయితే ఇవాళ ఎవరెవరు అలిపిరి గేట్ నుంచి దాచారు, ఆ అలిపిరి గేట్ కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా రీచ్ అయ్యారా అనే విధంగా కూడా ఒకసారి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ మెయిల్ వచ్చిన పరిస్థితిని బట్టి మెయిల్తో అంటే ఈ మెయిల్ ఫేకా లేదా అనే దాన్ని పక్కన పెడితే మాత్రం తిరుమలకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పుణ్యక్షేత్రం, అలాగే లక్షలాది భక్తులు ఈ తిరుమలని సందర్శిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమలకు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి ఈ మెయిల్ ఫేకా కరెక్టా అనేది పక్కన పెట్టినా కూడా ఇప్పుడున్నటువంటి అధికారులు అయితే మాత్రం ఇక్కడ ఫైన్ అయితే అలర్ట్ అయితే చేశారు. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం భక్తులకైతే థ్రెట్ ఉంటుంది, అలాగే ఆలయానికి సంబంధించి కూడా థ్రెట్ ఉంటుంది అనే విధంగానే ఈ విజిలెన్స్ అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తానే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ మెయిల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపైన అయితే పోలీసులు అలాగే విజిలెన్స్ అధికారులు ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటి వరకు అయితే దానిపైన ఆరాధిస్తానే ఉన్నారు. దానిగా ఇప్పటికైతే ఈ తిరుమలకి సంబంధించి అయితే ఈ ఫేక్ గా ఎవరో ఆకతాయిగా సంబంధించి ఈ మెయిల్ పెట్టడం, దాని ద్వారా అందరూ సఫర్ అయ్యేలాగా చేయడం, దీని ద్వారా ఎవరు పెట్టారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి పెట్టారు అనే దాని మీద అయితే మాత్రం చూస్తా ఉన్నారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ ఉన్నటువంటి ఈ తిరుమలకి సంబంధించి ఇలాంటి మెయిల్స్ ఎందుకు చేస్తున్నారు, ఇక మీదట ఏమైనా చేస్తున్నారా అనే దానిపైన అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ నరేష్.